ఈరోజు చిత్తూరు జిల్లా రాయలసీమ విద్యార్థి సంఘం ఆర్ఎస్యు ప్లీనరీ సమావేశాలు రెండు రోజుల పాటు మదనపల్లి పట్టణంలో జరుగుతున్నాయి. ఈ ప్లీనరీ సమావేశాలకు చిత్తూరు జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి అధ్యక్షత వహిస్తున్నారు. అట్లాగే ఆర్వయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివకుమారు ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము వెనుకబడిన ప్రాంతాల పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. ఈరోజు 2014 విభజన చట్టంలో ఉన్న ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా ఒక్క రూపాయి నిధులు వెనుకబడిన ప్రాంతాలకు ఇవ్వకపోగా ఎంతోమంది ప్రాణత్యాగం చేసి తెచ్చుకున్నటువంటి, అందులోనూ రాయలసీమతో పాటు బాగా వెనుకబడిన ప్రాంతమైన ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడాన్ని ఈ ప్లీనరీ సమావేశాల్లో రాయలసీమ విద్యార్థి సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. ఈరోజు ఒక పక్క అభివృద్ధి చేయకపోగా, ఒక పక్క వలసలను అరికట్టకపోగా, ఆత్మహత్యలను అరికట్టకపోగా, మరొక పక్క మాకు రావాల్సినటువంటి చట్టంలో ఉన్నటువంటి ఒక్క హామీ కూడా నెరవేర్చకపోగా ఈరోజు కేవలము కొంతమంది స్వార్థం కోసం కేంద్ర ప్రభుత్వం ఈరోజు పనిచేయడం చాలా దుర్మార్గమైన విషయం. ఒకటి కాదు, రెండు కాదు, అనేక ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వము అమ్మకానికి పెట్టింది. 2 లక్షల కోట్ల రూపాయలు